Hello friends, welcome back to our channel. Friends, we kosam mari yokka taaja samacharanni mee munduku teeskochamo. Deeniki sambandhinchina poorthi vivaralu ippudu ee video lo telusukundam. Kabatti evaru video ni skip cheyakunda end varaku chudandi. Nachithe like chesi share cheyandi. Friends, mana desamlo pedda bank aina State Bank of India nundi andariki good news vachindi. Mee khatalo dabbulu lekapoyina meeru dabbulu teeskovachchu. Zero balance account open cheskovachchu. Board of Facility kinda 10,000 rupayalu sahayamaithe chestaru. Atuvanti etuvanti charges lekunda meeru dabbulu kuda teeskovachchu. Ante kaakunda next good news, SBI lo evaraithe fixed deposit chesukuntaru ippudu manaki interest rate aithe pencharu. 7 rojula nundi 45 rojula madhyalo 3.5% istaru. 46 rojula nundi 150 రోజుల మధ్యలో చేస్తే 5% ఇస్తారు. 150 రోజుల నుండి 25 రోజుల మధ్యలో చేస్తే 5.75%. ఈ విధంగా ఎవరైతే 5 ఇయర్స్ అంతకన్నా చేస్తుంటే మీకు 6.9% అయితే వస్తుందండి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 7.25% రిటర్న్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచారు. SBI అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇది పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. గ్రామీణ భారతదేశంలో ఆర్థిక సమస్యలతో కూడిన అతిపెద్ద సమస్య ఏంటంటే వారికి కొంత సేవా రుసుములు మరియు కనీస బ్యాలెన్స్ ఖాతా అవసరమయ్యే బ్యాంకు ఖాతాను నిర్వహించడానికి ఆర్థిక స్థిరత్వం లేదు. సరైన పత్రాలకు సంబంధించిన ఇతర ఆందోళనతో ఈ వ్యక్తులకు వారి పుట్టిన తేదీ కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వ్యక్తులు బ్యాంకు ఖాతాను ఎలా తెరుస్తారు లేదా నిర్వహిస్తారు? సాధారణ సేవింగ్ బ్యాంకు ఖాతాను కొనుగోలు చేయలేని వ్యక్తులకు సహాయం చేయడానికి ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతా సమాధానం. జీరో బ్యాలెన్స్ ఖాతా, మీరు పిఎం జన్ధన్ యోజన ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాను ఎంచుకుంటే మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఖాతా నుండి డబ్బును డిపాజిట్ చేయవచ్చు, ఉపసంహరించుకోవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. మీరు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. జీరో బ్యాలెన్స్ ఖాతాకు అర్హతలను ఒకసారి చూద్దాం. అర్హత ప్రమాణాలు కింద ఈ విధంగా ఉన్నాయి. వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. దరఖాస్తుదారుడు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ లేదా అందుబాటులో ఉన్న ఏవైనా వ్యక్తిగత పత్రాలు తీసుకురండి. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తగ్గించేందుకు బ్యాంకుల సహకారం ఇండియన్ ఎక్స్ప్రెస్ నేతృత్వంలోని దర్యాప్తులో ప్రధాని మోదీ జన్ధన్ యోజన పథకానికి సంబంధించి ప్రజలకు దిగ్భ్రాంతికరమైన విషయం వెల్లడైంది. 2016 నవంబర్ 8న 500 మరియు 1,000 రూపాయల నోట్లు రద్దు ప్రకటన తర్వాత నల్లధనం బ్యాంకుల్లో చేరిన తర్వాత దేశంలోని ప్రతి జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాలో 10,000 జమ చేస్తారని మోదీ చెప్పారు. అయితే బ్యాంకింగ్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఖాతాలో 1 రూపాయి జమ చేస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. మరింత త్రవ్వడం ఈ చర్య వెనుక కారణాలను అందిస్తోంది. సరళంగా చెప్పాలంటే జీరో బ్యాలెన్స్ ఉన్న కోట్లాది జన్ధన్ బ్యాంక్ ఖాతాదారులు ఉంటే ఈ పథకం పనిచేయడం లేదని అర్థం. అందువల్ల జీరో బ్యాలెన్స్ ఖాతాలను తక్కువ సంఖ్యలో చూపించాలని బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.